ఏ గవర్నమెంట్ ఉన్నా, మా గవర్నమెంటే ఉండి ఉండినా గవర్నమెంట్ ఏం చేయాలి? ట్రిబ్యునల్ ముందర పోయి గట్టిగా వాదించి చరిత్ర మొత్తం చెప్పి, మన అవసరాలు చెప్పి, మన కరువు చెప్పి, మన బాధలు చెప్పి, ఇక మా వాటా ఇంత రావాలి అని కొట్లాడాలి. అది మొగోడు చేయాల్సిన పని, ప్రజల మీద ప్రేమ ఉన్నోడు చేయాల్సిన పని. మీకేం కోపం వచ్చిందో, ఏం భ్రమలపడ్డారో, పాలిచ్చే బరిన ఆయన అమ్మేసి దున్నపోతుంది తెచ్చుకున్నారు. ఇక తర్వాత ఏం నడుతుందో మూడవ నెల మీరు కండ్లారా చూస్తున్నారు. చిన్న చిన్న విషయాలు పర్వాలేదు, కానీ మన జీవితాలనే దెబ్బకొట్టేటువంటి కృష్ణా జలాలు. ఎందుకంటే నాకు చేతనైనా కాకపోయినా నా కట్టె కాలే వరకు తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస దాకా కూడా పులిలాగా లేచి కొట్లాడతా తప్ప పిల్లిలాగా ఉండను. ఎట్టి పరిస్థితులలో 600 అయినా ఏ విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం జరగనివ్వను, కొట్లాడదాం. ఏం బీమా వచ్చింది నాకు అర్థం కాదు. రైతు బంధిస్తానని కూడా సాధన అయితే లేదా? ఇంత దద్దమ్మలా? రైతు బంధు కూడా ఇయ్యరా? నియమం ఇస్తే ఇచ్చినవు, ఇవ్వకపోతే ఇయ్యలే. ఇస్తే ఇచ్చినవు, ఇవ్వకపోతే ఇయ్యలే. అన్నదాతలను పట్టుకొని రైతులను పట్టుకొని రైతు బంధు అడిగి అడిగి చెప్పుతోని కొట్టున్నట్టవా? ఎన్ని గుండెలు రా మీకు? ఎంత మాట్లాడతారు, కండ కావరమా? కండు నెత్తికచ్చినాయా? ప్రజలని నానేది అట్లా ఒక్క మాట చెప్తున్న జాగ్రత్త, నోడు దురిసి మాట్లాడటోలారా? చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి. రైతుల చెప్పులు ఎట్లుంటాయి? బందోబస్తుగా ఉంటాయి బాగా. రైతుల చెప్పులు ఎట్లుంటాయి? బందోబస్తుగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. ఒక్కటే చెప్పు దెబ్బతో మూడు పళ్ళు ఊసిపోతాయి. దానికోసమైనా మీరు అడిగేది? ఇది మర్యాదనా? ఇది గౌరవమా? ప్రజలను గౌరవించే పద్ధత? నీకు చేత కాకపోతే మాఫ్ చేయండి, జరిగిన ఎందుకు చరిత్ర అని చెప్పాలి. వెళ్తలేదు అని చెప్పాలి, మాకు చేయత్తలేదు అని చెప్పాలి. కానీ అడిగినని చెప్తూనే కొట్టాలి. కేసీఆర్ సెలవు నల్గొండ అంటే కేసీఆర్ను దిర్గనీయం. ఇంత మోగోళ్ళా? కేసీఆర్ను తిరగనీయారట? తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే తిరగనీయారా? ఏమి చేస్తారు? చంపెత్తాడద్దా? చంపుతావా? దా వ్యాపారం చంపుతావుదా? కేసీఆర్ని చంపి మీరు ఉంటారా? ఇదా ఇది పద్ధత. ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యల మీద వస్తుంది, ప్రజల మధ్య అడుగుతుంది, వాదన చెప్తుంది. నీ దమ్ముంటే మేము చేసిన దానికి ఇంకా మంచిగా చేసి చూపి, కరెంటు మంచిగా ఇచ్చి చూపి. ఇదా మీ రాజకీయం, మీ చిల్లర రాజకీయం. మేడిగడ్డగా ఉంటే అందులో 250 పిల్లలు ఉంటాయి, 250-300 ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆట బొమ్మ కాదు. 3 బ్యారేజీలు ఉంటాయి గోదావరి మీద, 200 కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి, 1500 కిలోమీటర్ల కాలువ ఉంటుంది, ఒక 19 సబ్స్టేషన్లు ఉంటాయి, ఒక 20 రిజర్వాయర్లు ఉంటాయి. ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదట. ఒక 2-3 పిల్లర్లు కుంగిపోయినాయి. ఎన్నిసార్లు కుంగిపోలే? నాగార్జునసార్లు కుంగిపోలేదా? కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా? మొన్నటిదాకా మూసీ ప్రాజెక్టు గేట్లు చక్కగా ఉండేనా? కొట్టుకపోలేదా? ఏదైనా పోతే సదరాలు దాన్ని మంచిగా చేయాలి, తొందర తొందరగా మంచిగా చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలి. కానీ మేము మేడిగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాం, ఇదా రాజకీయమా? ఇది తెలివా? తెలివి అనిపించుకుంటుందా? ఇవి కాదు కావాల్సింది రాష్ట్రానికి, ప్రజలకు కావాల్సింది. ఒక లోడొచ్చు, ఒకరు గెలవచ్చు, ఎవరికి శాశ్వతం కాదు.
మళ్ళా డబుల్ స్పీడ్తో మేము అధికారంలోకి వస్తాం. అప్పుడు మేం గిట్లే మాట్లాడన్నా, ఈ పద్ధతి అనుసరించానా?